న్యూస్. అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో దూకుడుగా వెళ్తున్న హైడ్రా తీరు పొలిటికల్గా అగ్గిరాజేస్తోంది. ఒకవైపు బాధితుల్ని పరామర్శిస్తూ వారికి అండగా ఉంటామంటోంది బీఆర్ఎస్, మరోవైపు కూల్చివేతల పేరుతో హైడ్రామా నడుస్తోందని విమర్శలు చేస్తోంది బీజేపీ. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గంలో కూల్చివేతలు ఉంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ పరిణామాలతో హైడ్రా రూటు మారుస్తున్నట్టు కనిపిస్తోంది. వీకెండ్ కూల్చివేతలకు బదులు సాధారణ రోజుల్లోనే కూల్చివేతలు చేసే యోచనలో హైడ్రా ఉన్నట్టు సమాచారం. అలాగే లీగల్ టీం సలహాలు తీసుకున్న తర్వాతే కూల్చివేతల ప్రక్రియ కొనసాగనున్నట్టు తెలియవచ్చింది. ఇక జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు ఉంటే కూల్చివేయరని, అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో హైడ్రా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు చేయాలని హైడ్రా నిర్ణయించినట్టు సమాచారం. అమీన్పూర్, కుకట్పల్లి కూల్చివేతలతో హైడ్రా పేరు మారుమోగింది. మూసీ పరివాహకంలో ఉన్న ఆక్రమణల్ని కూడా తొలగించే పనిని హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మార్కింగ్ కంప్లీట్ చేసింది హైడ్రా. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఎన్హెచ్ఆర్సీలో ఓ కేసు నమోదైంది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు ఫైల్ చేసింది. మరోవైపు కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇటీవల సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు జరిగాయి. మల్కాపూర్ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు రంగనాథ్. కూల్చివేతలన్నింటినీ హైడ్రాతో ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హైడ్రా అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్న జగ్గారెడ్డి, నియోజకవర్గం పరిధిలో కూల్చివేతలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని అన్నారు.